హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ అని చెప్పి మీకు కనబడుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే ఆన్లైన్లో అప్లై కూడా చేసేస్తున్నారు కదా ఇవాళ టాపిక్ ఏంటి అంటే డిఎస్సిలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన సిలబస్ గురించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా విడుదల చేసిన సిలబస్ గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎస్జిటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనం గమనించినట్లయితే ఎస్జిటి సిలబస్కి సంబంధించి నెంబర్ వన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎయిట్ మార్క్స్ ఎనిమిది మార్కులు అయితే ఇచ్చారు ఇక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫోర్ మార్క్స్ నాలుగు మార్కులు ఇచ్చారు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఎయిట్ మార్క్స్ ఇచ్చారు అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడాలజీస్ కంటెంట్ అండ్ మెథడాలజీస్కి సంబంధించి సిక్స్టీ మార్క్స్ అరవై మార్కులకు సంబంధించి ఇందులో నలభై మార్కులు కంటెంట్ అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో థర్డ్ టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు అప్ టు వాటికి సంబంధించిన సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాని సంబంధంగా ప్రశ్నలు అడుగుతారో అదేవిధంగా మెథడాలజీస్ మనకి ఇరవై మార్కులకు మెథడాలజీస్ అయితే ఉన్నాయి మెథడాలజీకి సంబంధించి బిఎడ్ అయితే బీఎడ్ వారు డిఎడ్ డిఎడిఈలో సంబంధించి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదివిన వారికి సంబంధించి మెథడాలజీస్కి మనకు సబ్జెక్ట్ అయితే ఉంటుంది వాటిలో నుంచి మనకు ఈ యొక్క ట్వంటీ మార్క్స్కి మెథడాలజీస్ అడగడం జరుగుతుంది టోటల్గా ఎయిటీ మార్క్స్ సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ట్వంటీ మార్క్స్ అనేది టెట్ టు వెయిటేజ్ అనేది ఉంటుంది గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ పార్ట్ వన్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎయిట్ మార్క్స్ అయితే ఇచ్చారు మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా పార్ట్ టూకి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫోర్ మార్క్స్ ఇచ్చాడు వీటికి సంబంధించిన సిలబస్ మనం గమనిస్తే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి అదేవిధంగా టీచర్ ఎంపవర్మెంట్ సంబంధించి అదేవిధంగా ఎడ్యుకేషనల్ కాన్సెన్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కాన్సెప్ట్స్ అయితే కొన్ని గమనించాల్సినట్టు ఉంటాయి ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని ఇచ్చాడు అపెప్పు డిపెప్పు శిక్షా అభియాన్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఎలిమెంటరీ లెవెల్ నెబ్జల్ అంటారు అదేవిధంగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ అదేవిధంగా రాష్ట్రీయ ఆవిష్కర్ అభియాన్ ఆర్ఏఏ అదేవిధంగా కేజీబీవీస్ మోడల్ స్కూల్స్కి సంబంధించి అదేవిధంగా ఇన్సెంటివ్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ మిడ్ డే మీల్స్ ఫ్రీ బుక్స్ స్కాలర్షిప్ అవార్డ్స్ వెల్ఫేర్ హాస్టల్స్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అదేవిధంగా కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బడి పిలుస్తోంది అదేవిధంగా బడికి వస్తా అదేవిధంగా మా ఊరు మనబడి విద్యాంజలి స్వచ్ఛ పాఠశాల ఇన్స్పైర్ అదేవిధంగా కళా ఉత్సవ్ వీటి వీటికి సంబంధించినటువంటివి అదేవిధంగా యాక్ట్స్ అండ్ రైట్స్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ రైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ చైల్డ్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అదేవిధంగా నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ పర్స్పెక్టివ్స్ గైడింగ్ ప్రిన్సిపల్స్ లర్నింగ్ అండ్ నాలెడ్జ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ అసెస్మెంట్ సిస్టమేటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఓల్డ్గా ఆల్రెడీ ఛానల్కు సంబంధించి వీడియోస్ అయితే ఈ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అయితే మనము మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మీరు గమనించవచ్చు అదేవిధంగా పార్ట్ త్రీకి సంబంధించి చూస్తే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఎయిట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అదేవిధంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అదేవిధంగా లర్నింగ్ అదేవిధంగా పర్సనాలిటీ వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు మన ఛానల్లో ఈ యొక్క ప్రత్యేకంగా వీటికి సంబంధించి సైకాలజీకి సంబంధించిన బిగ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పార్ట్ ఫోర్కు సంబంధించి తెలుగు అండి తెలుగు సంబంధించి తెలుగు వాచకాలలో పాఠ్యభాగ విషయాలు కవి పరిచయాలు పాత్రలు ఇతివృత్తాలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు అదేవిధంగా పదజాలం అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు జాతీయాలు సామెతలు వివరణ పొడుపుకథలు భాషాంశాలు విభక్తి ప్రత్యాయాలు ఔప విభక్తికాలు పారిభాషిక పదాలు సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు అదేవిధంగా వ్యాఖ్యాలు సంబంధించినటువంటివి ఇంకా తెలుగు బోధనా పద్ధతులు టీచింగ్ మెథడాలజీస్కి సంబంధించి ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన తెలుగు భాష బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు భాష సమాజం సాహిత్య ప్రక్రియలు మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత అదేవిధంగా పాఠ్యపుస్తకాలు భాషా సామర్థ్యాలు బో బోధనా పద్ధతులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ ప్రణాళిక రచన బోధనాభ్యసన సామాగ్రి ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు భాషా మూల్యాంకనం అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక ఇంగ్లీష్కు సంబంధించి గమనిస్తే ఇంగ్లీష్ మార్క్స్ ఎయిట్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ డిఫికల్ట్ లెవెల్ అప్ టు క్లాస్ టెన్త్ క్లాస్ వరకు అని చెప్పి ఇచ్చాడు పోయట్స్ ఎస్ఏస్ నావలిస్ట్స్ డ్రమటిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్ ఫామ్స్ ఆఫ్ లాంగ్వేజ్ స్టోరీ ఎస్ఏ లెటర్ రైటింగ్ ఎడిటోరియల్ ప్రీసిస్ రైటింగ్ నోట్ మేకింగ్ ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ ప్రొనౌన్సియేషన్స్ సౌండ్స్ యూజ్ ఆఫ్ డిక్షనరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్ మెథడాలజీ సంబంధించి ఇంగ్లీషు ఫోర్ మార్క్స్గా డివైడ్ చేశారు యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అప్రోచెస్ మెథడ్స్ టీచింగ్ స్ట్రక్చర్ అండ్ వొకాబులరీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లెసన్ ప్లానింగ్ కరికులం టెక్స్ట్ బుక్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టెట్కు సంబంధించి మనం చదివి ఉంటాం టెట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి యొక్క విషయాలు గమనించవచ్చు ఇక మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎయిట్ మార్క్స్ ఇక్కడ కూడా క్లాస్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ అని చెప్పి డిఫికల్ట్ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ ఇచ్చాడు నంబర్సు అదేవిధంగా అర్థమెటిక్ జామెట్రీ డేటా హ్యాండ్లింగ్ ఆల్జీ బ్రాస్ అదేవిధంగా మెన్సురేషన్ మెన్సురేషన్ సంబంధించినటువంటివి మ్యాథమెటిక్స్ మెథడాలజీస్ తెలిసినటువంటిది నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మెథమెటిక్స్ ఎయి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రెమెడీస్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ టీఎల్ఎం రిసోర్సింగ్ కరికులం టెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఎవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సిసిఈ సంబంధించి ఈ వీడియోస్ అన్నీ కూడా మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి చూడొచ్చు అదేవిధంగా సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ కూడా సేమ్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ డిఫికల్ట్ లెవెల్ అప్ టు క్లాస్ టెన్త్ వరకు అని చెప్పాడు లివింగ్ వరల్డ్ లివింగ్ వరల్డ్ నాన్ లివింగ్ థింగ్స్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్లాంట్స్ అనిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఫుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫ్యామిలీ ఈ విధంగా సెల్ సాధన మైక్రో ఆర్గానిజమ్స్ లైఫ్ ప్రాసెస్ సంబంధించి న్యూట్రిషన్ రెస్పిరేషన్ సర్క్యులేషన్ ఎక్స్క్రేషన్ ఆఫ్ ఇన్ ఇన్ ఎనిమల్స్ కోఆర్డినేషన్ నెర్వస్ సిస్టమ్ ఈ విధంగా న్యాచురల్ ఫినామినా అంటే ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్ మెటీరియల్స్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ మోషన్ లైట్ ఎలక్ట్రిసిటీ మ్యా మ్యాగ్నెటిజం హీట్ ఉష్ణం సంబంధించి ఫోర్స్ అండ్ ప్రిక్షన్ అండ్ ప్రెజర్ ఒత్తిడి అదేవిధంగా కాంబియూషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఫైబర్స్ సౌండ్ సమ్ నేచురల్ ఫినామినా ఆవర్ యూనివర్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అదేవిధంగా ప్రొఫెషన్ అండ్ సర్వీసెస్ క్లైమేట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎయిరు వాటరు బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా మన ఛానల్లో థర్డ్ టు టెన్త్ క్లాస్ కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫిజికల్ సైన్సెస్ కావచ్చు బయాలజికల్ సైన్సెస్ కావచ్చు సోషల్ సైన్సెస్కి సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ బుక్ బ్యాంక్ వీడియోలు ఉన్నాయి కంప్లీట్గా మీరు అవి చదివితే సరిపోతుంది ఇక పార్ట్ సెవెంత్ సంబంధించి ఎయిత్ సంబంధించి సోషల్ స్టడీస్ కన్ కంటెంట్కి సంబంధించినటువంటివి సేమ్ ఇది కూడా అండి అవర్ యూనివర్స్ మన విశ్వం ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ సంబంధించిన కంటెంట్ అండి ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ అదే అదేవిధంగా పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అదేవిధంగా సోషల్ ఆర్గానిజమ్స్ అండ్ ఇన్క్విటీస్ రిలీజియన్ అండ్ సొసైటీ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ ఇంకా మెథడాలజీస్ మెథడాలజీ సంబంధించి సైన్స్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ బయాలజీ సంబంధించిన మెథడాలజీ తెలుగు మెథడాలజీ వీటన్నింటికి సంబంధించినటువంటి మెథడాలజీస్ వీడియోస్ అన్నీ ట్రై మెథడ్స్ అనేటువంటి ఒక స్పెషల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇదండి ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా సిలబస్ వైజ్ మనము ముందు సిలబస్ తెలుసుకొని సిలబస్ వైజ్గా మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది ఆల్ ద బెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్